హిమాచల్ ప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ మేమే విజయం సాధిస్తామని ప్రకటించింది. వస్తుగా 12 ఎన్నికలు జరుగుతున్నాయి, 8 ఫలితాలు వస్తాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లు ఉంటే 2017లో బీజేపీ 44, కాంగ్రెస్ 21 గెలిస్తే స్వతంత్రులు 2, సిపిఎం 1 విజయం సాధించారు. అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఎన్నికలో కూడా ఒకసారి కాంగ్రెస్ ఒకసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వచ్చినాయి. కాబట్టి ఈ దాని నుంచి యువతలకు రావాలని బీజేపీ తప్పిస్తోంది, అది అవుతుందో లేదో తెలియదు. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నం అయితే చేస్తుంది, కాకపోతే రాహుల్ ఈ పర్యటనలో ఉండటంతో కొంత ఇబ్బంది ఉంది. అయితే సమస్య ఆమ్ ఆద్మీ పార్టీ వాస్తవంగా 0, క్రిందసారి కూడా గెలవబోతున్నా ఉంది 0. ఈ దఫా గెలవడం ఖాయం. పంజాబు హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్లో తరహా ఇదే సారి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో గెలుస్తాం పంజాబ్ తరహాలో అని చెప్పుకొస్తోంది. మరి ఏది సాధ్యం అనేది జనం డిసైడ్ చేయాల్సింది.